మిత్రులకు నమస్కారం నేను కవి సంగమం కవిత పఠనంలో ఫిఫ్త్ సిరీస్లో పాల్గొన్నాను ఆ వేదికపైన నేను చదివిన కవితల్ని ఇప్పుడు మీరు వింటున్నారు మొదటి కవిత అమ్మ మనసులో మాట గది గోడల నిండా డెస్క్ టాప్ పైన మొబైల్ స్క్రీన్ మీద అన్నింటా నీ చిత్తరువులే నువ్వు దూరంగా ఉన్న విషయాన్ని అనుక్షణం గుర్తు చేస్తూ గడియ గడియకు నీ స్నేహితుల రాకపోకలతో సందడిగా ఉండే మన వీధి గంటకొకసారి హడావుడి చేసే నీ బండి సడి హోరెత్తించే సంగీతపు అలజడి ఇవన్నీ లేని ఇల్లంతా నిశ్శబ్దంతో మోగపోయింది నన్ను అకస్మాత్తుగా మోగదాన్ని చేసింది చిందరవందరగా ఉండే గది ఇప్పుడు అద్దంలా మెరుస్తూ నాకు బోల్డంత తీరికిచ్చింది ఎప్పుడూ నీకు ఇష్టమైన వంటలే చేస్తూ విసుక్కునే నాకు ఖాళీగా ఉన్న వంట పాత్రలే తోడిప్పుడు నా మనసుని ఆవరించిన శూన్యం దిగులుతో బొరివెక్కిన జ్ఞాపకాన్ని వెక్కిరిస్తుంది ఎక్కడ అమ్మా అన్న పిలుపు విన్నా ఒక్కసారిగా పేగు కదిలినట్లే ఉంటుంది అమ్మా అని నువ్వు మార్ధవంగా పిలిచినట్లే ఉంటుంది ఇన్నాళ్ళు నా రెక్కల క్రిందనే పొదుపుకుని ఇప్పుడు రెక్కలిచ్చి ఖండాంతరాలు దాటించాక ఎన్ని మెయిళ్ళు ఎన్ని ఎస్ఎంఎస్లు నిరంతరం ప్రవహించిన మన మధ్య ఉన్న దూరాన్ని నాటికల్ మైళ్ళ దూరంలో కొలిచినంత తేలికగా చెప్పలేను కన్నా దృశ్య శ్రవణ పరికరాలకి లింకు ఎప్పుడు పడుతుందో అని ఎదురుచూస్తూ ఉంటాను మోసపోతల విద్యాభ్యాసంతో విసిగి ఉద్యోగ అన్వేషణలో వేసారిన నీవు మనస్ఫూర్తిగా వెళ్ళనూ లేదు నేను ధనస్ఫూర్తితో పంపనూ లేదు నేటి యువతికిది జీవిత లక్ష్యం వస్తుందా ఎప్పటికైనా ఒక నవీన మార్గం మీ ఆలోచనలు కొత్త పుంతలు తొక్కి శ్రమని మారకపు విలువతో లెక్కించి మేధో సంపత్తి తరలి వెళుతుంటే అడ్డుకోలేని మరబొమ్మలం వేర శివాజీల్ని పెంచి ఇవ్వలేకపోయిన అమ్మలం కడ ఊపిరి విడిచే వరకు కంటిపాపను కనురెప్ప కాపాడినట్లు బిడ్డకు అండ కావాలనే ఈ అమ్మ ఆశ ఎందరో బిడ్డలకి దూరంగా ఉండాల్సి వచ్చిన అమ్మలందరి మనసులో మాట మీ అమ్మ మనసులో మాట ఇక రెండో కవిత నువ్వు వదిలేసిన కాడితో ఈ కవిత్వం రైతు ఆత్మహత్యల నేపథ్యంలో భర్త చనిపోతే భార్య పిల్లలతోటి ఇంకా మిగిలిన కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతని తన భుజం మీద మోయాల్సి వచ్చినప్పుడు ఎంత వేదన చెందుతుందో చెప్పే సందర్భాన్ని కవిత్వంగా చిత్రీకరించాను ఆ కవితనే ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి కవిత శీర్షిక నువ్వు వదిలేసిన కాడితో ఏ ఏటి ఆ ఏడు చలమలోని నీళ్లులాగా అవసరాలు ఊరుతూనే ఉండాయని చేసిన అప్పులు వడ్డీతో కలిసి సాలు సాలుకి రెళ్ళు దుబ్బుల్లా పెరుగుతూనే ఉండాయని బాధలన్నీ మరిచిపోవాలని అప్పుడు ఆ ముందు తాగినావు ఏకంగా ఇప్పుడు ఈ మందు తాగేసి పురుగుల మాడిపోయావు కొంగు ముడిపడ్డ నాటి నుండి నేను సాయంగా ఉండానన్న సంగతి మరిచేసి నిన్ను కన్నాళ్ళకి మనం కన్నాళ్ళకి నన్నే ఒంటినిట్టాడిని చేసిపోయినాక నన్ను గాలికొగ్గేసి నువ్వు గాలిలో కలిసిపోయాక నేను రోజూ ధైర్యం అనే ముందు తాగుతూనే ఉండాను నువ్వు ఉన్నప్పుడు సాయం చేస్తానని దాని చేతులు నా ముందుకొచ్చాయి లెక్కలేనని బిక్క చచ్చి బక్క చిక్కి ఉన్న శరీరాల చుట్టూ ఆకలి చూపులు కాకుల్లా గ్రద్దల్లా గిరికీలు కొడుతూనే ఉన్నాయి నువ్వు చస్తే మారతాయని అనుకున్న బాధలు పెనంలో నుండి పొయ్యిలోకి మారినాయి నడి రేతడి కీచురాళ్ల రథల అప్పులాళ్ల బాధలు పేగులు తిప్పేసే బిడ్డల తీరన ఆకలి కేకలు దాయలేని యవ్వనపు ప్రాయపు పొంగులు మోట బావిలో నీళ్లులాగానే నీరింకిన కళ్ళల్లో భయం దైన్యం శూన్యం తారక్లాడుతున్నాయి మనాళ్ళ చూపుల్లో చుక్కలు పడవాలంటే మా చుట్టూ తిరిగే చూపులకి మొళ్ళ కంచెలు కొట్టి మా చూపులకు అగ్గిరిగిలించుకుని ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి నువ్వు వదిలేసిన కాడితో బతుకు సేద్యం చేస్తూనే ఉండాలా బతుకుతూనే ఉండాలా బతుకుతూనే ఉండాలా ఒంటి చేత్తో ఆవలి ఒడ్డుకి చేరేదాకా బతుకుతూనే ఉండాలా బతుకుతూనే ఉండాల ఇక మూడో కవిత కవిత శీర్షిక సాయం చేయటానికి చేతులు కావాలి శ్వేత సౌదం మీదగా పైనుంచి వచ్చిన గాలికి ఉలికిపడి కనులు విప్పిన నవజాత శిశువు నా వారసుడే కాదు బావి భారతం కూడా పుట్టుకతో పౌరసత్వం వచ్చిందని మురిసిన తండ్రిని అరచేతిలో ఉసిరిలా అందే పశ్చిమ భవితికి సంతసించే తల్లిని దాటి మమతల స్పర్శతో ముద్దాడుతున్న నా చూపుడు వేలిని కొత్తగా ఏర్పడిన అనుబంధమంతా బలంగా ఒడిసి తన మూలాలు వెతుకుతున్నట్లే ఉంది పాశ్చాత్య సంస్కృతి పొత్తిళ్లలో ఉన్న వాడిని అమాంతం దొంగిలించుకు వచ్చి పల్లె తల్లి లాలించాలనిపిస్తుంది ఊరి చివర వెలిసినట్లున్న విశాలమైన ఇళ్ళల్లో చలిమర చప్పుళ్ళలో పలకరించే దిక్కులేని వైనాలకు అందనీక కష్టం సుఖం సవ్వడి వినిపించాలని ఉంది వాడికి ఓంగా వోంగా ఊసులతో పాటు వాడి తండ్రికి వినిపించిన పూల్కీ చా కథని పరమవీర చక్ర గాథలతో పాటు పరాయ దేశంలో తాను అనుభవించిన పూల్ ఔర్ కాంటే వాస్తవాలని హృదయానికి హత్తుకునేలా చెప్పాలనిపిస్తుంది అరక దున్నుతూ చెలకలు వేస్తూ స్వేదం విలువ తెలియచెప్పాలని ఉంది ప్రమాణాలకి కొలతలకి అందక స్వేచ్ఛా జీవితాన్ని అందించాలని నాగరిక చదువులు అందనీయక పల్లె కడుపులో పొదుపుకోవాలని ఉంది ఈ చదువులే కదా ఆత్మీయ స్పర్శకు అంటరానితనాన్ని అపాదించాయని అరచి చెప్పాలని ఉంది వేల మైళ్ల దూరంలో ఉన్న కన్నబిడ్డని తెర మీద బొమ్మల్లా చూస్తూ ఉండటం మాట్లాడుతూ ఉండటం తప్ప స్పర్శ సెన్సర్ని కనిపెట్టడం తెలియని శాస్త్రాన్ని పరిహ పరిహసించాలని ఉంది సుక్షేత్రమైన పంటపలాన్ని ఏడాదికి ఒక ఎకరాలెక్కన తెగనమ్మి పదిలింగా పెంచిన ఒకే ఒక వృక్షం పది మందికి నీడనిస్తుందనుకుంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాని చందాన విఫలమైన కోటి ఆశల కథ చెప్పాలని ఉంది ఒక తల్లి గుండెని నీరు చేసి ఒక తల్లి గుండెలను బండగా మార్చి పరాయి క్షేత్రంలో విసిరివేయబడ్డ విత్తులై డాలర్ల కాపు కాసే చెట్టు అయితే పెరడే కాదు ఊరు ఊర్లే బావురు అంటున్న దృశ్యాలని ప్రత్యక్ష ప్రసారాలతో చూపించాలనిపిస్తుంది నిర్మానుష్యంగా మారిన నా పల్లె నడిబుడ్డున జిల్లేళ్ల వనాలు విస్తరిస్తున్నాయి జిల్లేడు దూదిపై కూడా పేటెంట్ హక్కును సొంతం చేసుకున్నందుకు తీరికగా నిరసిద్దాం ఇప్పుడు నా వారసత్వ సంపదతో పాటు నా కయ్యలు నా పెయ్యలు నాకు కావాలి శిథిలమైన ఇళ్ల మొండి గోడలపై ప్రేమ పైకప్పులు వేయటానికి వట్టిపోయిన కొట్టాల మధ్య తువ్వాయిల మెడలో మువ్వల పట్టీలు కట్టడానికి నా వారసత్వ శిశువులు కావాలి అభేద్యమైన గాఢాంతకార మేఘాయ నుండి నా జాతిని వెలుగులోకి నెట్టటానికి నాకు ఇప్పుడు సాయం చేయటానికి చేతులు కావాలి చేతులు కావాలి చేతులు కావాలి సాయం చేయటానికి చేతులు కావాలి ఇదండి నా కవిత్వ పట్టణం విన్నారు కదా ఈ కవిత్వం మీకు నచ్చినట్లయితే ప్రశంసగా ఒక మాట చెప్పండి చాలు నచ్చకపోయినా సద్విమర్శ చేయండి చాలు నమస్తే ఉంటాను వనజా తాత్నేని